హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ట్రెండ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ రేషన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది సో అది ఏంటో ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి అదేవిధంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి ఇంకెవరైనా లైక్ చేయకపోతే ఎలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ఒక సంవత్సర కాలం పాటు అంటే జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఉచితంగా బియ్యం పంపిణీ చేయనుంది అయితే ఇప్పటిదాకా జనవరి నుంచి మనకి కిలో ఒక రూపాయలకే అందిస్తున్న బియ్యాన్ని జనవరి నుంచి డిసెంబర్ వరకు ఒక ఏడాది కాలం అంటే ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అంతా ఉచితంగా అందించాలని నిర్ణయించింది అయితే దీని సమాచారం పూర్తిగా చూసినట్లయితే కనుక ఈ యొక్క మేరకు రాష్ట్రంలో ఒకటి పాయింట్ నలభై ఆరు కోట్ల బియ్యం కార్డుదారులకు లబ్ధి చేకూరునుంది ఇటీవలే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆహార భద్రత చట్టం కిందకు వచ్చే ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులందరికీ ఏడాది పాటు ఉచిత బియ్యం అందించినట్లు ప్రకటించింది అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులతో సమానంగా నాన్ ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులు కూడా ఉచితంగా బియ్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది అంటే ఇప్పుడు ఫ్రీ రేషన్ ఎవరికైతే రావడం లేదో వారందరికీ కూడా ఉచితంగా బియ్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది ఇది జనవరి ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ శనివారం అయితే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఉచిత బియ్యం పంపిణీ అంశాలపై ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాలని రేషన్ దుకాణాలు ఎండియు వాహనాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన సూచించడం జరిగింది సో ఈ విధంగా మనకి ఏపీలో రేషన్ కార్డు దానికి కూడా ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఒక సంవత్సర కాలం పాటు అందరికీ కూడా ఉచితంగా రేషన్ అందిస్తామని తెలియజేశారు పౌర సరఫరాల శాఖ కమిషనర్ గారు సో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి అప్డేట్స్ కొరకు సో మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేటప్పుడు కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఆన్ జై హింద్